జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10 లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. నువ్వు ఓడిపోవడం ప్రధాన కారణం పార్టీ కార్యకర్తల్ని, పార్టీ కష్టపడని గుర్తించుకోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించడం కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గం నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నా తెలియదు, వాళ్ళు ఏం సలహా ఇస్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చేస్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మాతో మాట్లాడి నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాత్తో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పోలేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చెల్లనివ్వను, కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ చేస్తా ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చినవి మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జ్ చేస్తానని చెప్పాడు, ఇక్కడ తిరుగుడు వచ్చి ఇల్లు వేస్తానని చెప్పాడు, చెప్పారు లేదా మీ అందరి ముందు? ఎక్కడ ఇవాళ మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది, మున్సిపాలిటీలో డ్రైనేజ్ అడిగాను నేను, డ్రైనేజీకి ఇవాళ ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడం ఉన్నాయి, అవి అడిగాను. ఇవాళ బస్ స్టాండ్ రోడ్లో ఆరంభమయ్యే రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డు రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను, ఇచ్చేస్తారన్న అన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంటే మార్చి 13వ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతానున్నాను, నా నిధులన్నా, నా ఎలక్షన్ వస్తుందన్నా, మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎక్కడ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున, బిర్జీ గారి కట్టకపోతే నేను ఓటాడనని చెప్పాను. నేను అదే మాట మీద బిర్జీ కట్టలేకపోయాను, పోటీ చేయడం మానేసాను, ఓటాడడం కూడా మానేసాను. నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను ఎక్కడైనా సరే. అదేవిధంగా మరి ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే గారు గొలిపూడి శ్రీనివాస గారి కానీ, పార్లమెంటు మరి పోటీ చేసేటువంటి సిన్నీ గారి ఘన విజయం సాధించడానికి కూడా వాళ్ళ చెప్పి శుభాగ్యం చేస్తూ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.